లపై జగన్ మోహన్ రెడ్డి యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? అభినవ హరిశ్చంద్రుడిగా పోజు కొట్టే జగన్ నిజ స్వరూపమేమిటి? దినపత్రికల ధరపై గతంలో జగన్ ఎలాంటి ఉద్యమాన్ని నడిపారు? కాపు సామాజిక వర్గంలో ఎలాంటి రాజకీయ ఆకాంక్ష వెళ్లూనుకుంది? కాపు సామాజిక వర్గం రాజకీయాలలో ఎదగకపోవడానికి కారణాలు ఎన్ని? ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం. కాలు జారినా వెనక్కి తీసుకోవచ్చు గాని నోరు జారితే తీసుకోలేమని అంటారు రాజకీయ నాయకులకు. ఈ నానుడి గురించి తెలియదేమో, తరచుగా నోరు జారుతూ ఉంటారు. ఆ వెంటనే నాలిక ఖర్చుకొని నెపాన్ని మీడియా మీదకు నెడుతూ ఉంటారు. మాట తప్పడం మా ఇంటా వంటా లేదని చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాజాగా ఈ జాబితాలో చేరారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయం రాష్ట్రం పరిధిలో లేదు కనుక తాను ఏమీ చెయ్యలేనని ప్రకటించిన జగన్ కాపు సామాజిక వర్గం నుంచి నిరసన వ్యక్తం కావడం, ఇలా అయితే కొంప కొల్లేరవుతుందని పార్టీ నాయకులు గగ్గోలు పెట్టడంతో రెండు రోజులకు గొంతు సవరించుకున్నారు. పనిలో పనిగా తన మాటలను ఎల్లో మీడియా వక్రీకరించిందని చెప్పుకొచ్చారు. మాట తప్పడం తమ ఎంటా వంట లేదని కూడా సెలవిచ్చారు. విచిత్రమేమిటంటే జగన్ సొంత మీడియా కూడా ఆయనన్న మాటలను యథాతథంగా ప్రచురించింది. దీన్ని బట్టి ఆయన మీడియా కూడా ఎల్లో మీడియా జాబితాలో చేరిందన్నమాట. హరిశ్చంద్రుడు ఒక్కడే మాట తప్పేవాడు కాదని, ఆ క్రమంలో ఎన్నో కష్టాలు అనుభవించాడని మనం చదువుకున్నాం. జగన్మోహన్ రెడ్డి అనే అభినవ హరిశ్చంద్రుడి గురించి ఇప్పుడే తెలుసుకుంటున్నాం. కడప జిల్లాకు చెందిన బ్రహ్మంగారు కూడా తన కాలజ్ఞానంలో భవిష్యత్తులో హరిశ్చంద్రుడంతటి ఔన్నత్యం ఉన్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పులివెందుల్లో జన్మిస్తాడని ఊహించలేకపోయారు. అందుకే కాబోలు ఆయన కాలజ్ఞానంలో జగన్కు చోటు లభించలేదు. రాజకీయ నాయకులు నోరు జారడం కొత్తేమీ కాదు, కాకపోతే నెపాన్ని మీడియా మీదకో మరొకరి మీదకో నెట్టి తప్పించుకుంటారు. అంతేగాని తాము సత్య హరిశ్చంద్రుడి వారసులమని చెప్పుకోరు. ఇప్పుడు జగన్ ఆ సాహసం చేశారు. ఆయన నిజంగా సత్య హరిశ్చంద్రుడేనా? ఇప్పుడు ఒకసారి గతంలోకి వెళదాం. తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత పత్రికను ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి దాని ధరను 2 రూపాయలుగా నిర్ణయించి మిగతా పత్రికలు కూడా 2 రూపాయలకే విక్రయించాలని ఉద్యమాన్ని నిర్వహించారు. తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో అప్పనంగా వచ్చిపడే నిధులకు బ్రేక్ పడడంతో తన పత్రిక ధరను ఇతర పత్రికల ధరతో సమానంగా పెంచేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గతం. ఇప్పుడు ఆయన తాను సత్య హరిశ్చంద్రుడనని చెప్తుంటే మనం నమ్మాలా? రాజకీయాలలో ఉన్నవారు ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. ఎన్నికలు సమీపించినప్పుడు మరింత జాగ్రత్తగా మెలుగుతూ ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం సెల్ఫ్ గోల్ వేసుకుంటూ పోతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ను తిట్టడంపై చెలరేగిన వివాదం చల్లారకముందే ఆయన కాపుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో అటు పార్టీలోనూ ఇటు కాపు సామాజిక వర్గంలోనూ హాహాకారాలు మొదలయ్యాయి. దీంతో బెంగటిల్లిపోయిన పార్టీ నాయకులు ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా జగ్గంపేట సభలో వీలు కాదన్న ఆయన పిఠాపురం వెళ్లేసరికి మాట మార్చవలసి వచ్చింది. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని అంటారు. ఇటీవలి కాలంలో జగన్ ఈ 2 తరచుగా చేస్తున్నారు. దీంతో తాము మరో 10 నెలల్లో అధికారంలోకి వస్తామని కలలు కంటూ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నీరుగారిపోతున్నారు. కాపులు ఏ రాజకీయ పార్టీకి కాపుగాస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తున్నది. రంగ హత్యానంతరం కాపులు కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు. ఫలితంగా 1989లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రంగ హత్య నేపథ్యంలో దివంగత రాజశేఖర్ రెడ్డి కాపులకు సన్నిహితమయ్యారు. అప్పటి నుంచి ఆయన కండగా ఉంటూ వచ్చారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించడంతో సామాజిక సమీకరణాలు మారిపోయాయి. కాపులంతా మూకుమ్మడిగా
చిరంజీవికి మద్దతు ఇచ్చారు. దీంతో బొటాబొటి మెజారిటీతో రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం వల్ల ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేకపోయిందని విశ్లేషణలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే చిరంజీవి రంగంలో ఉండకపోతే కాపులు రాజశేఖర్ రెడ్డికి మద్దతు ఇచ్చుండేవారు. 1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు కమ్మ రెడ్డి సామాజిక వర్గాలు కేంద్రంగా సాగుతూ వస్తున్నాయి. నిజానికి ఇప్పటి విభజిత ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు సామాజిక వర్గాల జనాభా కంటే కాపు జనాభా ఎక్కువగా ఉంది. జనాభా పరంగా అధికంగా ఉన్న తమకు ముఖ్యమంత్రి పదవి దక్కడం లేదన్న ఆవేదన కాపులలో నిగూఢంగా ఉంటూ వచ్చింది. ఈ కారణంగానే చిరంజీవి రాజకీయ ప్రవేశం చేసినప్పుడు కాపులు ఆయనను నెత్తికెత్తుకున్నారు. సొంత డబ్బు ఖర్చు చేసి పార్టీకి ప్రచారం చేశారు. ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు కాసి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు కూడా. కాలక్రమంలో చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కాపులు నిరాశ చెందడమే కాకుండా చిరంజీవిని నమ్ముకొని దెబ్బతిన్నామన్న అభిప్రాయానికి వచ్చారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ మళ్లీ రంగప్రవేశం చేశారు. అయితే గత అనుభవం నేపథ్యంలో ఆయనకు మద్దతిచ్చే విషయంలో కాపులు డోలాయమాన స్థితిలో ఉన్నారు. అయితే కాపుల విషయంలో జగన్మోహన్ రెడ్డి అంచనా మరో విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ రంగంలో ఉన్నందున కాపులు ఆయనకే మద్దతిస్తారని, వారి ఓట్లు తమకు లభించవన్న అంచనాకొచ్చిన జగన్ వెనకబడిన తరగతుల వారిని ఆకర్షించడం కోసం కాపులకు రిజర్వేషన్ల విషయంలో యూటర్న్ తీసుకున్నారు. ఆయన తన ప్రకటనకే కట్టుబడి ఉంటే బీసీలు నిజంగానే ఆయనకు కాపు కాసేవారేమో తెలియదు. గాని రెండు రోజుల్లోనే మాట మార్చడంతో ఇటు కాపులు అటు బీసీలు కూడా దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.